ఇటీవల కాలంలో వంట నూనెల ధరలు భారీగా పెరిగిన విషయం అందరికీ తెలిసిందే. దాంతో సామాన్యులకు చుక్కలు కనపడ్డాయి. ఓవైపు నిత్యావసరాల ధరలు, మరోవైపు పెట్రోల్ డీజిల్ ధరల పెంపు భారంగా మారితే వాటితో పాటు వంట నూనెల ధరలు కూడా పెరగడంతో అందరికీ ఇబ్బందిగా మారింది. ముఖ్యంగా సామాన్యులకు నెత్తిపై పిడుగుపడ్డట్లు అయింది. దీనికి రష్యా ఉక్రెయిన్ల మధ్య జరుగుతున్న యుద్ధ ప్రభావం కూడా పడటంతో స్థానికంగా వ్యాపారస్తులు నూనె ధరలను వారికి నచ్చినంత పెంచేయడం మరో సమస్యగా మారింది. నూనె ధరలు వెంటనే తగ్గించాలని ప్రజలు డిమాండ్ చేసినా లాభం లేకుండా పోయింది. అయితే ఇప్పుడు వినియోగదారులకు కాస్త ఊరటనిచ్చే వార్త వినిపిస్తోంది. ప్రస్తుతం వంట నూనెల ధరలు బాగా తగ్గాయి. ప్రజల ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని దేశంలో వంట నూనెల ధరలను అరికట్టేందుకు ప్రభుత్వం ముందుకొచ్చింది. అన్ని శుద్ధి చేసినటువంటి వంట నూనెలపై దిగుమతి సుంకాన్ని తగ్గించింది. దాంతో వంట నూనెల ధరలు దిగొచ్చాయి. గత వారం నుండి వంట నూనెల ధరల్లో తగ్గింపు మొదలైంది. ముందుగా గత వారం సోయాబీన్ నూనె ధరలు బాగా తగ్గాయి. అయితే ఈ క్రమంలో వేరుశనగ ధరలు సైతం పడిపోవడంతో రైతులు పండించిన పంటను తక్కువ ధరకు విక్రయించేందుకు సిద్ధంగా లేరని వ్యాపారస్తులు చెబుతున్నారు. అయితే ఈ కొరత కారణంగా వేరుశనగ ధరలు అటు ఇటుగా సాగిన ఈ వారంలో మెరుగుపడ్డట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. వేరుశనగ నూనె ధరలు కూడా క్షీణించాయి. గతంతో పోలిస్తే ఈ వారం ధరలు తగ్గినట్లు వ్యాపారస్తులు పేర్కొన్నారు. సాధారణంగా చలికాలంలో క్రూడ్ పామాయిల్ కు డిమాండ్ తక్కువగా ఉంటుందన్న విషయం తెలిసిందే. దిగుమతి సుంకం తగ్గించడం కూడా వంట నూనెల ధరలు తగ్గడానికి ముఖ్య కారణం అని చెబుతున్నారు.